హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే సమ్మర్ స్పెషల్ పపాయా మిల్క్ షేక్. చాలా టేస్టీ అయింది, హెల్త్కి చాలా మంచి రెసిపీ అన్నమాట ఇది. వేడి వేడి వేసవిలో ఈ చల్లచల్లని మిల్క్ షేక్ తాగుతూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీగా మనకి అయిపోయిన 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ పపాయా మిల్క్ షేక్ అన్నది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. పపాయాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు నేను దీనిలో 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఒకవేళ పపాయ బాగా స్వీట్ ఉందనుకోండి, కొంచెం షుగర్ తగ్గించండి. నార్మల్గా ఉంది అంటే మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నాది మీడియంగా ఉంది స్వీట్ అన్నది, అందుకు నేను 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. అలానే గ్లాస్ పాల్లోని 1/2 గ్లాస్ మిక్సీ చేసినప్పుడు వెయ్యాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, రిమైనింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ప్రత్యేకించి ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పప్పాయాని నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో నుంచే బయటికి తీసానన్నమాట, ఆ కూలింగ్ సరిపోతుంది. చిటికేడు ఇలాచీ పౌడర్ని వేసుకుందాం, ఫ్లేవర్ భలే ఉంటుంది. ఇలా కంప్లీట్గా సర్వ్ చేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకుందాం, అంటే కాజు బాదం పౌడర్ అన్నమాట. ఇది చాలా టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ పపాయా మిల్క్ షేక్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.